నాన్నా మీకేం కాదు నాన్నా. అమ్మా నాయనా ఇది. అయ్యయ్యో ఇక్కడ కూడా మొదలెట్టేశాడా నవీన్. వచ్చేసా? నాకు తెలుసు. అడుగో వాడే పెరుగుతుంటాడు. ఎవరు లేరు త్వరగా రా అన్న. అందరూ తలుపులు తెచ్చుకుని నన్నే చూస్తున్నారు. ఏంటి కామెడీ చేస్తున్నావు నువ్వు? వస్తున్నానయ్యా. ఎవరయ్యా నువ్వు? ఆపకుండా బెల కొడుతున్నావు, బుద్ధి లేదు? హలో, కొంచెం మేనస్తో మాట్లాడండి. ఎదురింట్లో ఉంటున్నాను. ఇక్కడే ఉంటున్నారా? మూడేళ్లుగా నేను ఎదురుగా ఉంటున్నాను, మిమ్మల్ని ఇంతవరకు చూడలేదే. నేను ఐదేళ్లుగా ఉంటున్నాను, నేను మిమ్మల్ని చూడలేదే. సార్ మీరు నన్ను చూడలేదా? లేదే, మీరు నన్ను చూడలేదా? లేదు సార్, ఈ రోజు వరకు మిమ్మల్ని చూడలేదు. Nice to meet you sir. Nice meeting you sir. Nice meeting you. Maoya, Maoya, ఏమైంది మావయ్య? ఏమండి చేకండి, ఇచ్చే టైం అయింది. మీ నాన్నగారు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎవరు ఖాళీకి బెల్ కొట్టినా నాకే ఫోన్ చేస్తారా? నేను సెక్యూరిటీనా సెక్యూరిటీనా? హాయ్ ఆంటీ. మొహం మీద పడింది. సూపర్ సూపర్ సెక్రటరీ. అది మీరే మేడం? సెక్యూరిటీ. ఇది నేను. ఆ కోతలు ఎక్కడున్నా వెంటనే పట్టుకురా. ఏది కారుకి బైక్కి గాలి లేదా? నేను నీకు గాలి కొట్టేదాన్నా కనిపిస్తున్నా? తప్పించుకుందే. అసలు ఏం చేస్తారు? ముందు నీళ్ళు పోసారు, తర్వాత మట్టి పోసారు, నెక్స్ట్ పాలు పోస్తారమ్మా. అంబులెన్స్ జాగ్రత్త. మెలగ మెలగ. సెక్రటరీ, మా నాన్నకి ఏమైనా అయిందంటే అందుకు బాధ్యులు మీరే. వీళ్ళతో పెద్ద గొడవ అయిపోయింది. అన్నిటికీ సెక్రటరీ సెక్రటరీ అంటే నేను మాత్రం ఏం చేయను? మేడం ముందు అర్జెంట్ గా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టండి, మీరు రెడీ అయ్యారండి. అవునయ్యా, ముందు రెండు కోతలు ఇప్పించుకురా. అన్నిటికీ సెక్రటరీ సెక్రటరీ అంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. అండ్ యూ ఆల్ అపార్ట్మెంట్ లో ఉండాలని ఆశపడే వాళ్ళు మీ మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలా వద్దా? డిసిప్లిన్ గా డీసెంట్ గా పెంచాలా వద్దా? మీ అందరికీ తెలుసు కదా నాకు డిసిప్లిన్ డీసెన్సీ ముఖ్యం. పర్ఫెక్షన్. పెద్ద వికెట్ అప్పుడే ఎగిరిపోయినట్టుందే. ఏం జరుగుతోంది ఇక్కడ? చూసారా మన ముందు ఎలా బిహేవ్ చేస్తున్నారా? హలో, అలా చూస్తారేంటి? పిల్లల్ని కంట్రోల్ చేయండి. ఆగ్రా. ఐ సెడ్ స్టాప్ ఇట్. రేయ్ నవీన్ సైలెంట్ గా.
వీళ్ళని ఊరికే వదిలేయకూడదు. ఓకే ప్లీజ్ ప్లీజ్, ఎవరు ఎవరు భయపడక్కర్లేదు మ్యామ్, మేము ఆ కూతుర్ని హాస్టల్లో జాయిన్ చేసేస్తాం. వాట్ సంతోషం, ముందా పని చేయండి ప్లీజ్. అవును మా వాడిని కూడా హాస్టల్లో చేర్చేస్తాం. వద్దమ్మా నాతో చెప్పమ్మా. ఎక్స్క్యూజ్ మీ, హలో సార్, ఐఎమ్ రాము డాక్టర్. హాయ్ సార్, ఐఎమ్ డాక్టర్ రాము. మీటింగ్ నేను వచ్చాను. వీళ్ళకి హాస్టల్ అది అవసరం లేదు సార్. ఐఎమ్ ఎ చైల్డ్ సైకాట్రిస్ట్. ఇది నా క్లినిక్ అడ్రస్. డైరెక్ట్ గా రండి, మాట్లాడదాం. ఎందుకండి సార్, ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. పిల్లలు అన్నాక అల్లర్ట్ చేయడం సహజం. ఈ మాత్రానికి విసిరిపోయారు సార్, ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉన్నట్టున్నారు. కొద్ది రోజులు పోతే నీకే నచ్చుతుంది పండు. ఏడవకురా, ఎవ్రీడే ఫోన్ చేస్తుంది నీకమ్మ, వీకెండ్ వీకెండ్ వచ్చి చూస్తుంది. ఏడవకమ్మా ప్లీజ్. సరే బాయ్ బాయ్. సరేరా దివ్యా, ఏసీని కరెక్ట్ గా 20లో వద్దు 18లో పెట్టు. ఎన్నో రోజుల తర్వాత ఈ రోజునే ప్రశాంతంగా పడుకోబోతున్నారు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. పడుకో దివ్యా, పడుకో. ఏమైంది? నిన్న కనుక ఉంటుంటే ఇలా మనం టీవీ చూసుండేవాళ్ళమా? మన నేను అల్లరి చేసినా అదోలా ఉండేది, మనతో లేకుండా అల్లరి చేయకపోయినా అదోలా ఉంది. నా బంగారం అక్కడ ఎంత ఇబ్బంది పడుతుందో. ఒక్క వారం ఓర్చుకో దివ్య, శనివారం తప్పకుండా వెళ్ళి చూద్దాం. హాయ్ నితిన్. నితిన్ సార్, సార్ షర్ట్ చాలా బాగుంది. చాక్లెట్ వద్దు అంకుల్, కడుపులో నులి పురుగులు వస్తాయని చెప్పారు. అయితే చుమాజీ నితిన్ ఐస్ క్రీమ్స్. నో అంకుల్, జలుబు చేస్తుందని చెప్పారు. సరే వద్దులే, చల్లగా కూల్ డ్రింక్స్. లేదు డాక్టర్, వాడికి ఒంట్లో ఏదో ప్రాబ్లం ఉందనుకుంటా. చూడండి, పిల్లలకి ప్రాబ్లం లేకపోతేనే ప్రాబ్లం, ప్రాబ్లం ఉంటేనే వాళ్ళు పిల్లలు. నితిన్ కి ఏం ప్రాబ్లం అనుకుంటున్నారు డాక్టర్? అపార్ట్మెంట్ లో ఎంతో మంది పిల్లల్ని చూస్తున్నాను డాక్టర్. వాళ్ళందరూ ఎంతో చురుగ్గా స్మార్ట్ గా ఉన్నారు, కానీ వీడు మాత్రం ఎందుకో మందంగా ఉన్నాడు డాక్టర్. అందుకే ఎందుకని మందంగా ఉంటున్నాడు అనుకుంటున్నారు? శాంతంగా ఉంటున్నాడని మీరు అనుకోవచ్చుగా.
పిల్లల్ని మనం పిల్లలుగా ట్రీట్ చేస్తేనే తిరిగి వాళ్ళు పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళని గౌరవిస్తారు. మమ్మీ డాడీ ఆర్ టోటలీ రాంగ్. కమ్ ఆన్, సారీ చెప్పండి నితిన్ కి. సారీ నితిన్. సారీ నితిన్. యా, హ్యాపీ? Yes. యా, సూపర్ హ్యాపీ. ఓకే, ఈ స్మైలీస్ చూసావా? అండ్ ఫైండ్ నీమో, ఏది ఇష్టం? ఇష్టం డోరీ, మర్లిన్? ఓకే, ఇదేంటిది? ఇదేంటో చెప్పు చూద్దాం. యా, భలే షార్ప్గా ఉన్నాడే. ఇప్పుడు కళ్ళు మూసుకొని చెప్పాలి, సరేనా? గ్రీన్, రెడ్, యెల్లో. వావ్, అన్ని కలర్స్ కరెక్ట్ అండి. ఒక బిగ్ హై ఫై. యా, నితిన్ నీకు ఇచ్చే తినాలి. ఇది నీకోసమే స్పెషల్గా. నిన్నెవరు అసలు మందం అన్నది. దిస్ ఇస్ ఫర్ బ్రిలియంట్ కిడ్స్. ఓకే, యు లైక్ ఇట్? యా. యా. గుడ్ హేయ్, వావ్, ఇది నువ్వే చేసావా? Yes. ఇంట్లో ఇలాంటి బొమ్మలు చేస్తాడా? ఇది నాకే తెలీదు. Damn good. Thanks. Chalk art. దీన్ని నేను ఇక్కడే పెట్టుకుంటాను. నితిన్ నార్మల్ డెలివరీయా లేక? No, cesarean. మీ సన్కి బ్రిలియంట్ ఫ్యూచర్ ఉంది. సరే, నీ పేరేంటి? చందు. చందు, దీంతో నువ్వేం చేస్తావు? నువ్వు చాలా గుడ్ బాయ్ లా కనిపిస్తున్నావు. నేను గుడ్ బాయ్ని కాదు, బ్యాడ్ బాయ్నే. కావాలంటే ఇంజెక్షన్ చేసుకోండి. డాకులు మీద దుబి దోబియా సాకుబోయి ఊసి బోధుంబియా ఒరక్య బుస్కియా మార్కోదియా మాస్కో ఓపబదియా బోతకబో ఆఫ్రికా బోతకబో జై బోతక బోతకా తుబా బోతక బోతవా ఓ ఓ బోవదో. ఇంజక్షన్ నీకు అక్కలేదు బాస్. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? 2 టీవీలు, 4 రిమోట్లు, 3 సెల్ఫోన్లు, 8 ట్యూబ్లైట్లు పాల్గొట్టాడండి. అది మాత్రమే కాదు, పక్కింటోడు పొర 3 సార్లు, ఎదురుంటోడు పొర 4 సార్లు రాళ్లతో కొట్టి పాల్గొట్టాడండి. అంతేకాకుండా బాగా చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు. పిల్లలు ఎప్పుడు చెడ్డ మాటలు మాట్లాడరండి, వాళ్ళ చెవిని పట్టవే మాట్లాడతారు. ఆటో తోలేటప్పుడు ఎంతమందితో ఎలా మాట్లాడుంటారు, అవన్నీ ఇంటికి వచ్చి మాట్లాడుంటారు, అవే పిల్లలు ఫాలో అవుతున్నారు. నేచురలీ పిల్లలు ఎప్పుడు పెద్దవాళ్లే కాపీ కొడతారు. వాళ్ళకి చక్కటి పర్యావరణమే ఒక సరైన ట్రీట్మెంట్ అవుతుంది.